హాయ్, వెల్కమ్ టు హేమారాణి ట్రెండీ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ కరిజలు లేదా కజ్జికాయలు. కావలసిన పదార్థాలు: కొబ్బరి కుడకలు, పల్లీలు, నువ్వులు, చక్కెర, గోధుమ పిండి. కొబ్బరి కుడకలను కట్ చేసి మిక్సీలో వేసి పౌడర్ చేసి ఒక బౌల్లో తీసుకోవాలి. కళాయిలో కొద్దిగా నీరు పోసి నువ్వులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చిటపటలాడి కింద పడిపోకుండా మంచిగా ఫ్రై అవుతాయి. చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లో వేసి పౌడర్ చేసి కొబ్బరి పౌడర్లో కలుపుకోవాలి. అదే కళాయిలో పల్లీలు వేసి మీడియం ఫ్లేమ్లో మాడిపోకుండా ఫ్రై చేసి పొట్టు తీసి మిక్సీలో వేసి పౌడర్ చేసి బౌల్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో చక్కెర పోసుకొని యాలకులు వేసి పౌడర్ చేసి నువ్వులు పల్లీలు కొబ్బరి మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఉగాది పిండిని పూరీలా ఒత్తి పక్కన పెట్టుకోవాలి. ఒక పూరీని తీసుకొని దానిలో కలిపి పెట్టుకున్న మిశ్రమం ఒక స్పూన్ వేసి దానిని నేను చూపిస్తున్న విధంగా పూరీని ఒక పక్కకు తిప్పుకోవాలి. అదేవిధంగా ఆ అంచులన్నీ సమానంగా వచ్చే విధంగా జరుపుకోవాలి. ఇలా తయారు చేసిన దానిని ఇలా ఒత్తుకోవాలి వేలుతో, ఒక పక్క నుంచి ఒకదానిపై ఒకటి ఒకదానిపై ఒకటి తిప్పుకోవడం వల్ల ఒక డిజైన్ వస్తుంది. అదే కాకుండా లోపల పోసిన పూర్ణం బయటికి రాకుండా ఉంటుంది. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత తయారు చేసిన కజ్జికాయలు ఒకదాని తర్వాత ఒకటి వేసి మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. అలా వేగిన వాటిని మరొక వైపుకు తిప్పుకొని ఫ్రై కానివ్వాలి. ఇలా ఫ్రై చేసిన వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఎంతో రుచికరమైన కజ్జికాయలు లేదా కర్జలు తయారు చేసుకున్నాము. వీటిని పండగలప్పుడు కానీ ఫంక్షన్స్ అప్పుడు కానీ ఎక్కువగా తయారు చేసుకుంటారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.